హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిల్పా కిచెన్. నా వీడియోలో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ. అది ప్రెజర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 4 పెద్ద సైజు ఉన్న ఉల్లిగడ్డల్ని తీసుకొని ఇలా సన్నగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఇలా ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 750 grams మటన్ తీసుకోవాలి. నేను 750 grams తీసుకున్నా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. అందులో 2 teaspoons కారం, 2 teaspoons ఉప్పు. మనం ఫస్ట్గా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకొని అందులోకి కొన్ని సైడ్కు పెట్టుకోవాలి. 5 పచ్చిమిరపకాయలను తీసుకొని కచ్చాపెచ్చగా దంచుకొని అందులో వేసేసుకోవాలి. అందులోనే పుదీనా కొత్తిమీర సన్నగా తురుముకొని వేసుకోవాలి. 1 teaspoons పసుపు, అందులోనే కొంచెం టేస్టీ సాల్ట్ వేసుకోండి. 2 teaspoons గరం మసాలా, 3 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లోనే 1 grated oil పోసుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే 1 cup పెరుగు పోసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 1/2 నుంచి 1 గంట సేపు పక్కకు పెట్టేసుకోండి. బాస్మతి రైస్ని ఇలా 1/2 గంట సేపు నానబెట్టుకోండి. తర్వాత 1 bowl తీసుకొని సగానికి ఎక్కువ వాటర్ పోసుకొని అందులోనే కొంచెం ఆయిల్, సాజీరా, 4 లవంగాలు, 4 యాలపకాయలని ఇలా పొట్టు తీసుకొని వేసుకోండి. 1 దాల్చిన చెక్క చిన్నగా చించేసుకొని, 4 బిర్యానీ ఆకులు, అందులోనే 1 tablespoon సాల్ట్ వేసుకొని ఆ నీళ్లు బాగా మసలేంత వరకు మరగపెట్టుకోండి. ఇలా మరిగిన తర్వాత ఫస్ట్ మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులో వేసేసుకోండి. వేసిన తర్వాత ఇలా 80% ఉడకబెట్టుకోండి. మనం నానబెట్టుకున్న మిశ్రమాన్ని 1 ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత 1 నిమ్మకాయ పిండుకోవాలి. దాంట్లోనే రైస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ సైడ్కు పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని మీదికేని ఇలా వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్, అందులోనే 3 tablespoons నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ఆ ప్రెజర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. ఈ కుక్కర్ని గ్యాస్ పైన పెట్టి సిమ్లో 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. బిర్యానీ కుక్ అయ్యేలోపు దాంట్లోకి కాంబినేషన్ పెరుగు, సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తా. ఇలా 1 bowl తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకోవాలి. అందులోనే 200 grams పెరుగు వేసుకొని అందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. 30 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దమ్ బిర్యానీ. ప్లేట్ తీసుకొని ఇలా సర్వ్ చేసుకోండి. ముక్క కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. ఇలా పెరుగు సలాడ్తో సర్వ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.